హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్కట్పల్లి చందన బ్రదర్స్. సో ప్రజెంట్ నేనైతే పిల్లర్ నెంబర్ 8735 కుక్కట్పల్లి చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నానండి. సో ఇవాళ ఎపిసోడ్లో మంచి ఫ్యాన్సీ శారీస్ చూద్దాము. బ్యూటిఫుల్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో కలెక్షన్లో ఏదైనా శారీ మీకు నచ్చిందంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి మనకి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా స్క్రీన్ మీద, ఆ నెంబర్కి పంపించి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మరేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి గ్లాస్ టిష్యూ శారీస్ అండి. చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు టిష్యూ శారీస్, కానీ గ్లాస్ టిష్యూ శారీస్ కానీ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఫుల్ వైరల్ అవుతున్నాయి. సో అందుకని మీకోసం ఈరోజు నేను గ్లాస్ టిష్యూ శారీస్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో కలర్, క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్లో రావడం జరిగింది. క్రీమ్ కలర్ మీద కంప్లీట్గా స్టోన్ వర్క్, అలానే మనకి చమ్కీ వర్క్, అలానే కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఈ శారీని డీటెయిలింగ్గా చూద్దాము. సో గ్లాస్ టిష్యూ శారీలో మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చిందండి. క్రీమ్ కలర్ మీద చూసినట్లయితే మనకి కంప్లీట్గా ఇలా చమ్కీ వర్క్ అనేది వచ్చింది శారీ అంతా కూడా. బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఈ విధంగా కట్ బోర్డర్ అనేది రావడం జరిగింది. ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి కదా కట్ బోర్డర్స్, అప్ సైడ్ వచ్చేసి మనకి కట్ బోర్డర్ వచ్చింది. కట్ బోర్డర్ అంతా కూడా మనకి థ్రెడ్తో రావడం జరిగింది, థ్రెడ్ వర్క్లో వచ్చిందనమాట. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్లో లీవ్స్ అనేవి వచ్చాయి, లీవ్ మీద చమ్కీ వర్క్, అలానే కంప్లీట్గా స్టోన్ వర్క్ అనేది, డైమండ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి పళ్ళు కూడా శారీ కంటిన్యూషన్ పళ్ళుయే వచ్చిందండి. సో శారీ మీద ఏ విధంగా అయితే డిజైన్ వచ్చిందో సేమ్ పళ్ళు కూడా అదే విధంగా వచ్చింది. కట్ బోర్డర్ పళ్ళు అనేది రావడం జరిగింది. శారీ మీద కూడా లీవ్స్ అనేవి మనకి క్రీమ్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది, గ్లాస్ టిష్యూ మెటీరియల్లోనే ప్లెయిన్ క్రీమ్ కలర్ ఇచ్చారు. అండ్ మనకి శారీ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేవి కంటిన్యూస్గా వచ్చాయి మనకి. సో ఈ శారీ ప్రైసింగ్ వచ్చేసి మనకి 3800 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. సో ఈ శారీస్లో నెక్స్ట్ కలర్స్ చూద్దాం. వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి, సీ బ్లూ కలర్. సీ బ్లూ కలర్ మీద వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. ఈ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ మీద కూడా మనం చూసినట్లయితే చమ్కీ వర్క్, అలానే కంప్లీట్గా స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. సో మనకి కట్ బోర్డర్స్ అనేవి వచ్చాయి. అండ్ శారీ బ్లౌజ్ పీస్ కూడా మనకి సేమ్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. శారీ కంటిన్యూషన్ అనేది మనకి పళ్ళు ఇస్తారు. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ థిక్గా రావడం జరిగిందండి. ఆనియన్ పింక్లోనే మనకి థిక్ కలర్ ఇచ్చారు. సో మనకి పింక్ కలర్ చమ్కీ వర్క్, అలానే స్టోన్ వర్క్ అనేది వచ్చింది. కట్ బోర్డర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ అండి. పిస్తా గ్రీన్ కలర్ మీద ఈ విధంగా మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చి చమ్కీ వర్క్, అలానే మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఫైనల్ కలర్ అండి. సో మనకి ఈ గ్లాస్ టిష్యూ శారీస్ అనేవి టోటల్గా 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ శారీ వచ్చేసి మనకి 3800 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. సో మీకు కానీ ఏదైనా శారీ నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇంతలో మనం నెక్స్ట్ కలెక్షన్ సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి జార్జెట్ బాందిని శారీస్ అండి. సో మంచిగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి. సో ఇందులో మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్, అండ్ బోర్డర్స్ వచ్చేసి గోల్డెన్ జరీలో రావడం జరిగిందండి. సో చాలా ఈజీగా డ్రేప్ చేయొచ్చు, చాలా లైట్ వెయిట్ శారీస్ కాబట్టి. సో ఒక శారీని మనం డీటెయిలింగ్గా చూద్దాము. సో శారీ వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ వచ్చిందండి. నావీ బ్లూ కలర్ మీద మనం చూసినట్లయితే వైట్ కలర్లో ఈ విధంగా సీక్వెన్స్ డిజైన్ అనేది వచ్చింది. సో మనకి కంప్లీట్గా ఈ విధంగా సీక్వెన్స్ డిజైన్ వచ్చి లోపల సర్కిల్స్ అయితే వచ్చాయి, కంప్లీట్ వైట్ కలర్ వచ్చింది. బోర్డర్స్ అనేవి మనకి 2 స్టెప్స్లో ఇచ్చారండి. ఫస్ట్ స్టెప్లో చూసినట్లయితే బ్లూ కలర్ మీద గోల్డెన్ జరీతో రావడం జరిగింది. సెకండ్ స్టెప్లో చూసినట్లయితే వైట్ కలర్ లైన్స్ అండ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మనకి అప్ సైడ్ బోర్డర్ అండ్ డౌన్ సైడ్ బోర్డర్ అయితే సేమ్ ఒకటే విధంగా వచ్చిందండి. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఎడ్జ్లో మనకి ఇక్కడ చూసినట్లయితే గోల్డెన్ జరీలో లైన్స్ అనేవి రావడం జరిగాయి. సో ఈ శారీకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉంది. మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి, నావీ బ్లూ కలర్ ప్లెయిన్ రావడం జరిగింది. సో ఈ శారీ వచ్చేసి మనకి ఈచ్ శారీ 2140 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఈ శారీస్లో నెక్స్ట్ కలర్స్ చూద్దాం. సో మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చిందండి, లైట్ మెరూన్ కలర్. మెరూన్ కలర్ మీద బోర్డర్స్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీతో వచ్చాయి. అండ్ మెరూన్ కలర్ మీద మనం చూసినట్లయితే గోధుమ కలర్ లైన్స్ అండ్ డిజైనింగ్ అనేవి వచ్చాయి. సో శారీ ప్రైస్ అయితే సేమ్ మనకి 2140 రూపీస్కి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్ అండి, సిమెంట్ కలర్లో రావడం జరిగింది. దీని మీద మనకి ఈ విధంగా సీక్వెన్స్ డిజైన్ వచ్చింది, గోల్డెన్ జరీ బోర్డర్ అనేది వచ్చింది. ఫైనలా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి, ఫైనల్ శారీ. గ్రీన్ కలర్ మీద మనకి
గ్రీన్ కలర్ మీద మనకి వైట్ కలర్ సీక్వెన్స్ డిజైన్ వచ్చింది. బోర్డర్స్ వచ్చేసి మనకి గోల్డెన్ జరీతో వచ్చాయి. సో టోటల్గా మనకి 4 కలర్ కాంబినేషన్స్లో అయితే శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈచ్ శారీ వచ్చేసి మనకి 2140 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో నేనైతే మీకోసం బ్యూటిఫుల్ ఉమెన్స్ కలెక్షన్ అయితే చూపించాను. సో కలెక్షన్లో ఏదైనా డ్రెస్ కానీ శారీ కానీ మీకు నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ మీద వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ అలానే మంచి మంచి కలెక్షన్ మీరు కానీ చూడాలి అనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. లింక్ క్లిక్ చేశారంటే టెలిగ్రామ్లో మీరు కూడా జాయిన్ అయ్యి లేటెస్ట్ కలెక్షన్ అలానే మరిన్ని శారీస్ కూడా మీరు తక్కువ బడ్జెట్లోనే ప్లేస్ చేసుకోవచ్చు.